హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఫ్రీ స్కూటీ స్కీమ్ ఉంది కదా అండి సో మహిళలకైతే ఫ్రీ స్కూటీ ఇస్తామని అయితే చెప్పారు కదా సో దాని గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఎవరైతే చదువుకుంటున్నారో సో ఆ మహిళలకైతే ఫ్రీ స్కూటీ స్కీము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే ఇస్తామని అయితే చెప్పారు కదా అండి సో దాని గురించి నేను ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క మహిళలకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే అప్లికబుల్ అయితే అవుతుందండి అండ్ అలాగే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ సో ముందుగా అయితే దీనికి ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే మనకి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలండి అండ్ అలాగే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలి కంపల్సరీగా ఫీమేల్ అయి ఉండాలి తెలంగాణ సభ్యురాలై ఉండాలండి అండ్ అలాగే దీనికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసుకుందాం ఒకసారి అయితే సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకైతే కంపల్సరీగా ఆధార్ కార్డ్ కావాలి అండ్ అలాగే పాన్ కార్డ్ కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి అట్ ద సేమ్ టైమ్ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ అని చెప్పాను కదా సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాల్సి వస్తుంది అండ్ అలాగే మొబైల్ నంబర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి సో ఇవన్నీ ఉన్న వాళ్ళకే మనకైతే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ స్కీమ్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి దానికి వెబ్సైట్ ఏంటి అనేది నేను చెప్తాను ఇంకా అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రాలేదండి కాకపోతే వెబ్సైట్ అయితే నేను చెప్తాను ఒక్కోసారి అయితే చూసుకోండి సో తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి అయితే వెళ్ళాలండి దాంట్లోకి వెళ్ళేసి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అండ్ మన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్గా చెక్ చేసి ఆఫ్టర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే మహిళలకైతే వీళ్ళు ఫ్రీ స్కూటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మెయిన్గా ఏంటంటే కొంచెం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు అమ్మాయిలకి అండ్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది బట్ ఇంకా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా దానిపైన అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదండి సో మేబీ ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే ఈ స్కీమ్ కూడా రిలీజ్ అవ్వచ్చు సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి సో ప్రాసెస్ అయితే నేను చెప్పాను కాబట్టి డెట్ గా ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే మంచి వీడియో పోస్ట్ చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్